మోత్కుపల్లి నియోజకవర్గంతో 40 సంవత్సరాల అనుబంధం కలిగినటువంటి మోత్కుపల్లి నర్సింహులు గారు వారు ఇక్కడి నుండి 5 సార్లు అసెంబ్లీకి ఎన్నికైనటువంటి వారు బిఎల్ఎఫ్ సిపిఐ నాయకులు బలపరిచినటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు కూడా బలపరిచినటువంటి మోత్కుపల్లి నర్సింహులు గారు గోదావరి జలాల సాధనే లక్ష్యంగా ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు వారు ఇంతకుముందు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఇకపై ప్రజలకు ఏం అభివృద్ధి చేయాలనుకుంటున్నారో వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి సర్ మీరు ఇంతకు ముందు ఆలేరు నుండి 5 సార్లు ఎన్నికయ్యి ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీలో కూడా మీ యొక్క గొంతును వినిపించి ఇక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు అప్పుడు ఏమేం కార్యక్రమాలు చేశారు ఇప్పుడు మళ్ళీ ఆలేరు ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి గెలిపిస్తే వారికి ఎలాంటి హామీలు ఇస్తున్నారు వాస్తవంగా 83 లో ఎంటి రామారావు దయవల్ల నేను ఎమ్మెల్యేగా గెలిచాను 83 నుంచి 6 సార్లు గెలిచాను 5 సార్లు కంటిన్యూగా ఆలేరులోనే గెలిచాను అది ప్రజలిచ్చిన ఆలేరు ప్రజలిచ్చిన అవకాశం అది నా అదృష్టంగా భావిస్తా ఉన్నా ముఖ్యంగా ఆలేరు నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే అయినాటికి రోడ్లు లేవు కరెంట్ లేదు స్కూల్స్ లేవు హాస్టల్స్ లేవు ఉన్న వాటికి పక్కా బిల్డింగులు లేవు ఇళ్ళ స్థలాలు లేవు ఇండ్లు లేవు అలాంటి పరిస్థితి ఈ ప్రాంతంలో ఉండింది ఇవాల రోడ్లు అన్ని బీటీ రోడ్లు చేశారు అన్నీ ఊళ్ళల్లో మంచిలా ట్యాంకులు కట్టించి నీళ్ళిచ్చాను ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై స్కీమ్ ఏర్పాటు చేశాను అన్ని గ్రామాలలో వీధి వీధిన ఇంటింటికి బాయి బాయి కరెంట్ ఇచ్చాను ట్రాన్స్ఫార్మర్లు పెట్టాను సబ్స్టేషన్లు పెట్టాను ఒక మాటలో చెప్పాలంటే రైతులకు ఇబ్బంది కాకుండా మరి ఒక 50 ఏళ్ళు కరెంటును ముందుకు తీసుకెళ్ళాను అదేవిధంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాను నేను అన్నిటికంటే మించి ప్రజలతో ప్రేమ అనుబంధాలు పెంచుకున్నాను ప్రతి ఊళ్ళో ఒక 100 మంది పేర్లు పెట్టి పిలవగలిగినటువంటి అదృష్టం నాకు వచ్చింది కాబట్టి విడరాని బంధం మాకు ఏర్పడ్డది ప్రజల మధ్యలో నా మధ్యలో అందుకే ఒకసారి ఇండిపెండెంట్గా 89లో పోటీ చేసిన 15,000 మెజారిటీతోనే గెలిచాను ఉన్న విషయం ఏంటంటే ఇప్పుడు తెలంగాణ అనేటువంటి ఆ నినాదంలో క్యాండిడేట్ కంటే నినాదాన్ని కొట్టేశారు ఇప్పుడు ఆ క్యాండిడేట్ పనిచేయటం లేదు వాళ్ళంతా మరి మహేందర్ రెడ్డి గారు అయితే పూర్తిగా భూములు అమ్ముకొని వస్తున్నాడు ఒక్కరోజు కూడా ఒక ఊళ్ళకు వారు వెళ్ళింది లేదు ఎంతసేపు హైదరాబాదు లేకపోతే వాళ్ళ అవసరాలు తీర్చుకునేటువంటి పనులు తప్ప ప్రజల కోసం పనిచేసినటువంటి పరిస్థితి ఈ ఆలయంలో లేదు ప్రజల ముఖం చూడలేదు వాళ్ళు ప్రజలు ఆమె ముఖం చూడలేదు అంతకుముందు ఉన్న భిక్షమయ్య గౌడ్ గారు కూడా ప్రజలకు ఏ రకమైనటువంటి పనులు చేయకపోగా ప్రజలకు వ్యతిరేకమైన పనులు చేసుకుంటూ వచ్చారు బీసీలకు ఉన్నటువంటి భూములు ముఖ్యంగా గొల్లకుర్మలకు సంబంధించినటువంటి భూములు వాళ్ళు దొడ్లు పెట్టుకొని 50 సంవత్సరాల నుంచే దొడ్లు బీకేసి వాళ్ళందరినీ ఆగం చేశాడు ముఖ్యంగా గౌడ కులస్తులకు సంబంధించిన వాళ్ళని సొసైటీ ఏర్పడి ఉంటే ఆ సొసైటీ మొత్తాన్ని కూడా ఆయన కుటుంబం పేరు మీదనే రాసుకున్నాడు ఇది చాలా బాధాకరమైన విషయం అదిపోగా మెటాస్కాన్ అనేటువంటి ఒక కంపెనీ వాళ్ళకి సంబంధించిన 250 ఎకరాల భూమిని ఫోర్జరీ సంతకాలు పెట్టి అమ్ముకున్నటువంటి ఘనత ఆయన ఇవాళ అఫిడవిట్ ఫైల్ చేశాడు క్యాండిడేట్ కింద అఫిడవిట్లోనే నేను 11 కేసులు తన మీద ఉన్నట్టుగా రాసుకున్నాడు 420 కేసులు 3-2 ఉన్నట్టుగా పత్రికల్లో చూశాను అటువంటి వ్యక్తి కూడా ఇలా పోటీ చేసి ఓట్లాడుతున్నాడు ఇది చాలా దురదృష్టకరమని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇద్దరు కూడా ఎమ్మెల్యే పదవికి అర్హులు కారు అందుకే ప్రజలు ఇవాళ వాళ్ళను తిరస్కరిస్తూ ఉన్నారు నరసింహులు గారు మీరు ఉండమంటేనే ఉంటున్నారు ప్రజల కోరిక ఇది ప్రజలకు ఏ రకమైన విషయాల్లో కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ అన్ని సమయాల్లో కూడా అందుబాటులో ఉండేటువంటి నన్ను కావాలని ఆలేరు ప్రజలు కోరుకుంటున్నారు అందుకే ఇవాళ నేను వాళ్ళ మధ్యలకు రావాల్సి వచ్చిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో నేను గెలవాలి నా అంతిమ లక్ష్యం ప్రజలకిచ్చే వాగ్దానం ఏంటంటే పక్కనే మాకు నీళ్ళు వచ్చినాయి ఇప్పుడు జనగామలో నీళ్ళు వచ్చినాయి అది చర్యాలో నీళ్ళున్నాయి చుట్టుపక్కల నీళ్ళున్నాయి మా ఆలేరుకు రాలే కారణం ఇక్కడున్న నాయకత్వం చాలా బలహీనమైంది అడగలేని అసమర్థులు కాబట్టి రాలే మీరు గమనించాలి నిన్నగాక మొన్న ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాలు ప్రకటిస్తే జనగాం ప్రకటించింది కేసీఆర్ గారు నేను కొట్లాడి నరసింహస్వామి మీద యాదాద్రి జిల్లా తీసుకొచ్చిన కాబట్టి ఇవాళ పట్టుదల ఉండాలి ప్రజల కోసం బతకాలనే ఆలోచన ఉంటే ఏదైనా చేయొచ్చు కాబట్టి ఇవాళ నా కోరిక ఏంటంటే గోదావరి జలాలు ఏ పరిస్థితుల్లో కూడా ఆలేరుకు తరలించుకురావాలనేది నా కోరిక ఆ రకంగా చేయాలనే
ఆలోచన కిందనే నేను ఈ పోటీ చేస్తున్నానని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే ప్రజలకు అందుబాటులో ఉండటం, ప్రజల సమస్యలు రోజువారీగా పరిష్కరించడమే నా ఏకైక లక్ష్యం. కాబట్టి గోదావరి జలాలు సాధించడం చివరి, నాకు ఇవి చివరి ఎన్నికలు. నేను మళ్ళీ మళ్ళీ పోటీ చేసేది లేదు. ఈ ఎన్నికల్లో గెలిచాక నా పనల్లా ఈ నీళ్లు సాధించడం, ఆ నీళ్లతోని ఆలేరు ప్రజల యొక్క కాళ్ళు కడగటమే నా ఉద్దేశమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను పేదవాణ్ణి, కష్టాల్లో ఉన్నా. ఏ ప్రజలైతే 5 సార్లు గెలిపించారో, 6 సార్లు గెలిపించారో, ఆ ప్రజల కోసమే మళ్ళీ తిరిగి పనిచేయాలనేది నా ఉద్దేశం. కాబట్టి ఆ ప్రజలు తప్పకుండా నన్ను ఆశీర్వదిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో, రేపు 7వ తారీఖు జరిగే ఎన్నికల్లో అఖండ మెజారిటీ, బ్రహ్మాండమైన మెజారిటీ పొందబోతున్నా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 94లో ఏ స్పందన ఉందో ఇవాళ అదే స్పందన ఉంది. 94లో స్పందన ఏంటంటే 40,000 మెజారిటీ వచ్చింది. ఇవాళ కూడా అదే స్పందన ఉంది. కాకపోతే పైసలు పెట్టి ఇటు అటు జనాన్ని తిప్పలు పెడుతురు, కానీ ఓటు మాత్రం నరసింహులు గారికి వేస్తామని చెప్పేసి ఇలా జనం డిసైడ్ అయినారు. తప్పకుండా నేను గెలుస్తున్నా, గోదావరి జలాలు సాధిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. గోదావరి జలాల సాధనే లక్ష్యంగా ప్రజానాయకుడిగా ఎదిగినటువంటి మోత్కుపల్లి నరసింహులు గారు ఆలేరు నియోజకవర్గంలో వారి ఆశీర్వాదంతో మళ్ళీ విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ. Biryani Zone, the family restaurant now at Israel Crossroads. Our specialties: biryani, kebabs, moglai, Indian, Chinese and tandoori. Mavata dining, home delivery, take away, outdoor catering sadupayam kaladu. Address: Surya Orthopedic Hospital prakana, Israel Crossroads Mariyu, Chakrapuram Crossroads Kushaiguda.